దేవా నీ వైపే చూస్తాను ప్రభా, నీతోనే నేను బ్రతుకుతాను ప్రభా, నీ సాక్షిగా నేను బ్రతుకుతాను ప్రభా, నా దృష్టి నీ వైపే ఉంటుంది అయ్యా. నా అవమానమంతా భరించిన యేసయ్యా, నా శిక్షణ అంతా భరించిన యేసయ్యా, ఈరోజు నీవు తండ్రి కుడిపాక్షన కూర్చుని ఉన్నావయ్యా. అవమానంతో శిక్షతో కాదు, జయశీలుడిగా రాజాది రాజుగా దేవాది దేవుడిగా అతి ఉన్నత నామంగా ఏర్చబడిన యేసు నామము అయ్యా నీవు కలిగి ఉన్నావయ్యా. నీకు వందనాలయ్యా, నా ప్రధాన యాజకుడా నీకు వందనాలు. నా కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవా నీకు వందనాలు. నీ హస్తము నాకు సహాయానికి సిద్ధంగా ఉందయ్యా, నేను నమ్ముతున్నానయ్యా. అయ్యా నీ సొంత రక్తము ద్వారా నన్ను విమోచించావు, నీకు వందనాలు. దేవుడికి వందనాలు చెప్తామా అండి, దేవుడికి వందనాలు చెప్తామా అండి. ఈరోజు అపవాదికి మరణానికి నీ పని ఎటువంటి అధికారం లేదు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళను యేసు విడిచాడు. ఆ ముళ్ళు పాపమే కదా, పాపాన్ని బట్టి వచ్చిందే కదా. ఈరోజు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదన్న మాట మీరు నమ్మినట్లయితే, మీ జీవితంలో స్వతంత్రత కలిగిన వారిగా, విడుదల కలిగిన వారిగా, స్వేచ్ఛ కలిగిన వారిగా, దేవుని యందు ధైర్యంగా నిలిచి వారు ఉంటారు. దేనికే బెదరండి వారు. వర్షం రానే, వరదలు రానే, తుఫానులు రానే, ఏది ఏమవునే నీకు భయం ఉండదు. నాతో దేవుడు ఉన్నాడు, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. నమ్మండి, నమ్మండి. అడుగు పెడుతున్నామండి, దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తూ మన చేతుల్లో రొట్టెని బయటికి తీసుకోదామా. ఈ సమయంలో యేసు శరీరానికి సాదృశ్యం ఉన్న ఈ రొట్టె మన చేతుల్లో ఉంది. దయచేసి మన చేతుల పైకి ఎత్తి పెట్టి ప్రభా నీకు వందనాలు ప్రభా, నీ శరీరం బట్టి వందనాలు ప్రభా, అయ్యా నీ రక్తం బట్టి వందనాలు ప్రభా. ఎదుగునయ్యా నువ్వు నా కొరకు మరణించావని నేను నమ్ముతున్నానయ్యా, నా శిక్ష అంతా నువ్వు భరించావు నమ్ముతున్నాను ప్రభా. అయ్యా నాకు కావాల్సిన క్రయధనమును చెల్లించావు నమ్ముతున్నాము ప్రభా. అయ్యా నీ గాయాల ద్వారా నాకు స్వస్థత ఉందని నమ్ముతున్నాను ప్రభా. ప్రకటించండి దేవ, నా హృదయాన్ని బాగు చేయి, నా జీవితాన్ని బాగు చేయి, నా కుటుంబాన్ని బాగు చేయి, నా పునాదులు బాగు చేయి. నీ వాక్యం తగినట్టుగా నేను బ్రతుకుతాను ప్రభువా. మీరు ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి. ఆ రాత్రి యేసు ప్రభు వారి ముందున్న ద్రాక్ష రసాన్ని తను ఎత్తిపెట్టి, ఇది నువ్వు మీతో నూతన నిబంధన చేయించిన నా రక్తము, దీన్ని త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. తన ముందుగా యేసు ప్రభు వారి ముందున్న రొట్టెని తీసి దాన్ని దీవించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు విరగొట్టబడిన నా శరీరము, దీన్ని తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. ఈ సమయంలో మన చేతులు ఉన్న రొట్టెని పైకి ఎత్తిపెట్టి దేవుని స్తుతించి, మన చేతులు ఉన్న రొట్టె మొక్కని పైకి ఎత్తిపెట్టి దేవుని స్తుతించి, ఒక చిన్న మొక్క విరచి, ఒక చిన్న మొక్క విరచి, దేవునికి వందనాలు చెప్తూ మన చేతుల్లో రొట్టె మొక్కను పూజిద్దామండి.
ఎవరైతే మన చేతిలో ఉన్న ద్రాక్ష రసం కప్స్ ఓపెన్ చేసుకుందామా.